హైదరాబాద్ నడి మధ్యలో హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద భారీ వృక్షం ఒక్కసారిగా కూలింది. అదే సమయంలో అక్కడే నిల్చొనున్న ఆటోపై కూలడంతో ఆటో డ్రైవర్ స్పాట్లోనే చనిపోయాడు. అటువైపు వెళుతున్న వాహనదారులు ఒక్కసారిగా తమ వాహనాలను వదిలి పారిపోయారు. సోమాజిగూడ ఎంఎస్ మక్తా ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ గౌస్ పాషా హిమాయత్ నగర్ నుండి బషీర్బాగ్ వైపు వెళ్తున్నాడు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పట్టడంతో ఆటోను ఆపాడు. ఫుట్పాత్ పై ఉన్న భారీ వృక్షం కూలి నేరుగా ఆటోపై పడింది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ మహమ్మద్ గౌస్ పాషా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వీడియో సీసీటీవీలో రికార్డైంది. ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది భారీ వృక్షాన్ని తొలగించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.